పేమెంట్ మీ దగ్గర నుంచి తీసుకుంటారు. సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాము, మేము ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అంటారు. పే మీరు చేయొద్దు, మీరు తీసుకోవాలి. సో మీరు తీసుకోవాలంటే మీ దగ్గర స్కిల్ అనేది ఉండాలి. సో హాయ్, హలో టీచర్ అండ్ ఎవ్రీవన్, నేను మీ స్వరూప్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్న్షిప్స్ గురించి మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఎవరికైతే ఇంటర్న్షిప్స్ గురించి అసలు ఏం క్లారిటీ లేదు, మేము ఏం నేర్చుకుంటే ఇంటర్న్షిప్స్ చేయొచ్చు, అసలు ఇంటర్న్షిప్స్ అంటే ఏంటి, ఇంటర్న్షిప్స్ వల్ల ఉపయోగం ఏంటి, ఇంటర్న్షిప్స్ వల్ల నష్టాలు ఏంటి, ఇంటర్న్షిప్స్ చేస్తే మాకు ప్లేస్మెంట్స్లో ఏమైనా ఉపయోగపడుతుందా, ఇంటర్న్షిప్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఏ సంవత్సరంలో మొదలు పెట్టాలి, ఇంటర్న్షిప్స్ మేము ఎక్కడ వెతకాలి, ఎక్కడ దొరుకుతాయి మాకు అని చెప్పేసి మొత్తం డీటెయిల్డ్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఒకటి, ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అసలు నాకేం తెలుసు అని ఇంటర్న్షిప్స్ గురించి నేను మీకు చెప్పేస్తున్నా, అన్నీ తెలుసుకోవాలి కదా. సో నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు 3 ఇంటర్న్షిప్స్ చేశా. ఫస్ట్ వీడియో ఎడిటర్ కింద, అక్కడ నాకు పర్ మంత్ 25,000 వచ్చేది. నా కింద ఒక 3-4 మెంబర్స్ కూడా ఉండేవారు, స్ప్లిట్ అయిపోతుండేది అనమాట. దాని తర్వాత సెకండ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్, వెబ్సైట్స్ డెవలప్ చేయడం అక్కడ అనమాట నా రోల్ అక్కడ. సో అక్కడ నేను 1.5 ఇయర్ ఫ్రీ ఇంటర్న్షిప్ అనమాట. బట్ అక్కడ ప్రొఫెసర్, స్టార్టప్ బాగుంది, లెర్నింగ్ బాగుంటుంది అని చెప్పేసి నేను అక్కడ జాయిన్ అయ్యాను అనమాట. రైట్, సెకండ్ ఇంటర్న్షిప్. థర్డ్ ఇంటర్న్షిప్ వస్తేపటికి 11,000 పర్ మంత్ అనమాట ఇక్కడ స్టైపెండ్ వస్తేపటికి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను చేస్తున్నా అనమాట, ఇది సాఫ్ట్వేర్ డెవలపర్ రోలే అనమాట. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్కడ కూడా వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ నేను చేస్తున్నాను. సో ఇది చాలనుకుంటా నా దగ్గర నుంచి ఇంటర్న్షిప్స్ గురించి, మీరు గైడెన్స్ తీసుకోవడం గురించి, నేర్చుకోవడం గురించి. ఇంటర్న్షిప్ బేసిక్గా ఏంటంటే, మీరు మీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్లో చేసే వర్క్ మీరు కాలేజ్లో ఉండగా ఇక్కడ నుంచి మీరు చేయడం దాన్ని ఇంటర్న్షిప్ అంటారు. ఓకే, అది ఏదైనా ఫీల్డ్ అవ్వచ్చు, ఏ వర్క్ అయినా అవ్వచ్చు. డేటా ఎంట్రీ ఉంటుంది, రైట్, డేటాని ఎక్కించాలి అంతే, అక్కడ ఉన్న డేటాను కాపీ చేయడం, డేటా క్లీనింగ్ ఉంటుంది, ఇది సింపుల్గా అనమాట. దీని తర్వాత వీడియో ఎడిటింగ్ అవేనా ఉంటాయి, మార్కెటింగ్ ఉంటాయి, బిజినెస్ ఉంటాయి, రైట్, రీసెర్చ్ మార్కెటింగ్ ఉంటుంది. దీని తర్వాత ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే సాఫ్ట్వేర్లో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, డిజైనింగ్ ఉంటుంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటాయి, క్లౌడ్ సర్వీసెస్ ఉంటాయి. చాలా ఏవైతే రోల్స్ ఉన్నాయో, ఏవైతే జాబ్స్ ఉన్నాయో, ఆ జాబ్స్ని మీరు ఇక్కడ కాలేజ్లో ఉంటుండగా చేసేదాన్ని ఇంటర్న్షిప్ అంటారు. సో ఇప్పుడు దీనిలోనే సెకండ్ పాయింట్ ఏంటంటే, మాకు ఏదైనా ఇంటర్న్షిప్ రావాలి అంటే ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి డౌట్ ఉండి. ప్రతి ఒక్కరి లైఫ్లో గోల్ ఒకటే, మనం మన కెరియర్లో బాగా సెటిల్ అవ్వాలి విత్ అ హై ప్యాకేజ్. కానీ మనం దానికోసం అసలు ఏం చేస్తున్నాం, ఏం స్కిల్స్ నేర్చుకుంటే మనం అక్కడ వరకు వెళ్తాము, అసలు కరెంట్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న కరెంట్ టెక్నాలజీస్ ఏంటి, ఏం ట్రెండింగ్గా ఉన్నాయి, ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది ఒక ఎత్తు అయితే, పర్ఫెక్ట్ గైడెన్స్తో నేర్చుకోవడం అనేది ఒక ఎత్తు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలని చెప్పి టాప్ ఐఐటిఎన్స్ మీకోసం ఫ్రీగా వెబినార్ అనేది కండక్ట్ చేపిస్తున్నారు. మీరు ఒకవేళ ఫర్ సపోజ్ మీ కెరియర్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఆ ఫ్రీ వెబినార్ అనేది జాయిన్ అవ్వండి చాలు, వాళ్ళు మీకు క్లారిటీగా చెప్తారు అసలు ఏం ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, ఏంటి అని చెప్పేసి, మీకు ఇది యూజ్ అవుతుంది అని చెప్పి మీకు షేర్ చేపిస్తున్నాను. సో నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను మీరు వెంటనే వెళ్ళి ఆ ఫ్రీ వెబినార్ని రిజిస్టర్ అయిపోండి. డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంటుంది, టైం స్లాట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు రిజిస్టర్ అయిపోయారంటే మనం మన ఇంట్రెస్టింగ్ వీడియోని కంటిన్యూ చేసేద్దాం ఆన్ అవర్ ఇంటర్న్షిప్స్. సో బేసిక్గా మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేయాలి అంటే మీకంటూ మీ రెజ్యూమే ఉండాలి. సో మీ రెజ్యూమే ఉండాలంటే దీని అర్థం ఏంటి, ఇంకొక క్వశ్చన్ కూడా సాల్వ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఏదైనా స్కిల్ నేర్చుకొని మీ రెజ్యూమే చేసుకుంటారో, అంటే మీ ఫస్ట్ ఇయర్లో అయితే ఇవి అయ్యే పనులు కాదు, కాకపోతే కొంతమంది చేసేసుకుంటారు అనమాట, బట్ సెకండ్ ఇయర్ అప్పటికి కొంచెం మన రెజ్యూమే ఇవన్నీ సెట్ అవుతాయి. సో అవన్నీ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మీరు అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఈ టైంలో మీరు ఏం నేర్చుకోవచ్చు అంటే సాఫ్ట్వేర్ సైడ్వి నేర్చుకోండి. కొన్ని ఉంటాయి, వీడియో ఎడిటింగ్, డేటా క్లీనింగ్, డేటా ఎంట్రీ, వీడియో కంటెంట్ క్రియేషన్, కంటెంట్ రైటర్, ఇలాంటి రోల్స్ ఉంటాయి. కానీ ఇలాంటి రోల్స్ చేస్తే మీకు జాబ్స్కి ఉపయోగపడదు, ప్రాజెక్ట్స్కి, బిల్డింగ్ అవన్నీ ఉపయోగపడదు. సో దీనికంటే బెటర్ సాఫ్ట్వేర్ రోల్లో మీరు ఫ్రంట్ ఎండ్ యూఐ యూఎక్స్ డిజైన్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు సాఫ్ట్వేర్లో, రైట్, దాని తర్వాత వెబ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, బ్లాక్ చైన్ టెక్నాలజీ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, నెట్వర్కింగ్ అవ్వచ్చు, క్లౌడ్ సర్వీసెస్ అవ్వచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అవ్వచ్చు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట మన రోల్స్ సాఫ్ట్వేర్లో చూసుకుంటే. వీటిల్లో మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక స్కిల్స్, ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన దానిలో ఏదో ఒక స్కిల్, ఒక్క స్కిల్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి.
ఒకటి ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఏదో ఒకటి నచ్చుతుంది, ఆ ఒకటి పర్ఫెక్ట్ కావండి. ఎందుకంటే పర్ఫెక్ట్ కావకపోతే మీ రెజ్యూమే అప్లై చేయడం మాత్రమే జరుగుతుంది. అక్కడ నుంచి మీ రెజ్యూమే రిటర్న్లో మీకు రాదు, మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఆ మెయిల్ ఎప్పటికీ రాదు. 4 ఇయర్స్ జరిగిపోతాయి కానీ ఆ మెయిల్ రాదు ఇంకా. సో మీకు మీరు సెలెక్ట్ అవ్వాలి ఇంటర్న్షిప్లో అంటే మీరు ఒక్క స్కిల్ ఇప్పుడు చెప్పిన దానిలో పర్ఫెక్ట్గా అవ్వండి. అర్థమైందా? ఇప్పుడు ఏం నేర్చుకోవాలో తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వస్తేపటికి ఇంటర్న్షిప్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, సి ఫస్ట్ పాయింట్, నేను ఇంటర్న్షిప్ చేశాను కాబట్టి నాకు తెలుసు, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా పెరుగుతాయి, నెట్వర్కింగ్ స్కిల్స్, చాలామందితో మాట్లాడడం, టీమ్స్లో వర్క్ చేయడం, ఇవన్నీ మీకు చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా, సో మీకు కూడా అవుతుంది. థర్డ్ పాయింట్, ప్లేస్మెంట్స్లో కూడా ఉపయోగపడుతుంది. ప్లేస్మెంట్స్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీరేం చేస్తారు ఇంటర్న్షిప్లో, ఏదో ఒక పర్ఫెక్ట్ ఒక యాప్ ఉంటుంది, దాన్ని డెవలప్ చేస్తారు, దాని మీద వర్క్ చేస్తారు, ఒక ప్రాజెక్ట్, ఒక ప్రోడక్ట్ అనేది మీరు బిల్డ్ చేస్తున్నారు, రైట్ ఆర్ నో? ఆ ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు దాని రిలేటెడ్ కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి దానిలోనే. సో ఆ ప్రాజెక్ట్స్ అన్ని మీరు చేస్తూ ఉంటారు. సో మీకేమవుతుంది, మీరు సాఫ్ట్వేర్ సైడ్ స్కిల్స్ అనేవి నేర్చుకుంటారు, మీకు ప్లేస్మెంట్ రిలేటెడ్ మీరు రెజ్యూమ్లో యాడ్ చేసుకునే టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీరు బిల్డ్ చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ మీకు ఏమవుతాయి, ఫర్ సపోజ్ మీ కాలేజ్లో పెద్ద పెద్ద కంపెనీస్ డైరెక్ట్గా రాకపోతే మీరు ఇలాంటి ఇంటర్న్షిప్స్ చేయడం వల్ల మీరు ఆఫ్ క్యాంపస్లో అప్లై చేసుకోవచ్చు. కానీ దీనిదే నెక్స్ట్ పాయింట్ అన్నమాట, ఇంటర్న్షిప్ ఒకటి చేస్తే సరిపోతుందా, కోడింగ్ కూడా చేయాలా అని చెప్పేసి డౌట్ ఉంటుందన్నమాట చాలామందికి. సో ఇంటర్న్షిప్ చేస్తే సరిపోదు, ఇంటర్న్షిప్తో పాటు డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్ అని చెప్పేసి కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే జావాలో కానీ పైథాన్లో కానీ C++లో కానీ డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్ అనేది నేర్చుకుంటే మీకు కోడింగ్ సైడ్, కోడింగ్ రౌండ్లో ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో అవి ఎలా ఆలోచించాలి ఏంటి అని చెప్పేసి మీకు ఉపయోగపడుతుంది. సో కోడింగ్ అనేది కూడా మీరు సైడ్ బై సైడ్ నేర్చుకుంటూ ఉండాలి, ఇంటర్న్షిప్ చేస్తూ ఇది చేయాలి. సో ఇది చాలామంది మిస్టేక్ చేస్తారనమాట, కోడింగ్ని ఎగరేసేస్తారు, ఇంకా ఇంటర్న్షిప్ చేస్తూ కూర్చుంటారు, ఇంకా వాళ్ళు ఓపిక ఉండదు, ఇంకేవో పనులు చేసుకుంటారు అంతే, కోడింగ్ చేయరు. సో ఆ మిస్టేక్ మీరు చేయకూడదు, కోడింగ్ కూడా చేయాలి, లేదంటే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తేప్పుడు మీకు ఇబ్బంది అయిపోతుంది. అర్థమైందా? సో నాకు జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నా. సో మీరు ఆ మిస్టేక్స్ చేయకూడదు. సో ఇప్పటి వరకు ఇంటర్న్షిప్స్ గురించి కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మాకు ఇంటర్న్షిప్స్ ఎక్కడ దొరుకుతాయి అనే క్వశ్చన్. సి ఇప్పుడు నేను మీకు ఇక్కడ కొన్ని లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ చూపిస్తున్నాను, ప్లస్ ఈ వెబ్సైట్స్లో మీరు మీ రెజ్యూమే క్రియేట్ చేసుకొని ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. రాయాలి పర్ఫెక్ట్గా, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, ఎందుకంటే మీరు ఒకరే అప్లై చేయరు కదా, మీలా చాలామంది ఇంజనీర్స్ ఉంటారు, అంతమంది ఇంజనీర్స్ ప్లస్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కూడా ఉంటారు, రైట్? వాళ్ళు కూడా అప్లై చేస్తుంటారు. సో అలాంటప్పుడు మీది షార్ట్ లిస్ట్ అవ్వడం కష్టమైపోతుంది, కానీ నన్ను నమ్మండి, షార్ట్ లిస్ట్ అవుతుంది. మీ స్కిల్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఉంటే, మీ రెజ్యూమే పర్ఫెక్ట్గా ఉంటే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. సో స్టార్టింగ్ ఏదో 2-3 అప్లై చేసి మానేయడం కాదు, మీరు స్కిల్ పర్ఫెక్ట్గా ఉందంటే మీరు ఆటోమేటిక్గా వర్క్స్ అనేవి వస్తాయి, పర్లేదు, వెయిట్ చేయండి. ఇవి అయిపోయిన తర్వాత ఈ వెబ్సైట్స్తో కాకుండా లింక్డ్ఇన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది యాప్, దాని గురించి కూడా ఒక స్పెషల్ వీడియో చేస్తాను. అవన్నీ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి సబ్స్క్రైబ్ బెల్ ఐకన్ కూడా నొక్కండి. ఇప్పుడు ఆ లింక్డ్ఇన్ ఏంటంటే అక్కడ మనకి ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారో అందరూ అవైలబుల్గా ఉంటారు అనమాట, అక్కడ ప్రొఫైల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు మెసేజ్ చేయొచ్చు, ఓకే నేను ఇలా వర్క్ చేద్దాం అనుకుంటున్నా, ఇంటర్న్ లాగా హైర్ చేసుకోండి నన్ను అని చెప్పేసి, రైట్? సో అలా కూడా అప్లై చేయొచ్చు అనమాట. లేదా ఏదైనా ఫర్ సపోజ్ మీకు సాఫ్ట్వేర్ డెవలపర్స్ మెయిల్స్, జీమెయిల్స్ తెలుసు అంటే మెయిల్ ఐడి, సో ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ కూడా చేయొచ్చు, రైట్? ఇవి 3 వేస్ అనమాట. ఇంకొకటి ఉంటే గ్రూప్స్ ఉంటాయి అనమాట, కొన్ని గ్రూప్స్ లైక్ డిస్కార్డ్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఇందులో కూడా పోస్ట్ చేస్తుంటారు. ఆ పోస్ట్ చేసినప్పుడు మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, మీరు వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు, నేను చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేయగలను అని చెప్పేసి, రైట్? ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, ఇప్పుడు ఎలాంటి ఇంటర్న్షిప్స్కి మేము అప్లై చేయాలి అంటే, చూడండి చాలా రకాల ఇంటర్న్షిప్స్ ఉంటాయి. నేను ఇందాకే ఫస్ట్ పాయింట్లో చెప్పా, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే మనకి ప్లేస్మెంట్లో ఉపయోగం ఉండదు, రెజ్యూమేలో పెట్టుకొని లాభం ఉండదు. సో ఇవన్నీ మీరు కాకుండా సాఫ్ట్వేర్ సైడ్ ఏవైతే ఉన్నాయో, నేను స్కిల్స్ చెప్పే కదా ఇందాక నేర్చుకోమని, ఆ సైడ్ ఏమైనా ఇంటర్న్షిప్స్ మాత్రమే అప్లై చేయండి, ఎందుకంటే అవి మీకు ఉపయోగపడతాయి 4th ఇయర్కి వెళ్తేపటికి. సో అలాంటి ఇంటర్న్షిప్స్ కోసం మాత్రమే మీరు చేయండి. ఓకే, నాకు వెబ్ డెవలప్మెంట్ ఇష్టం, సో వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటూ ఉన్నా, నాకు లాస్ట్కి ఏం అర్థమైంది, నేను ఎన్ని అప్లై చేసినా కూడా నాకు ఒక దగ్గర కూడా షార్ట్ లిస్ట్ అవుతుండేది కాదు. సో ఫైనల్గా వెబ్ డెవలప్మెంట్ కరెక్ట్గా నేర్చుకున్నా కాబట్టి వెబ్ డెవలప్మెంట్ మీదే అప్లై చేద్దాం అని చెప్పేసి వెబ్ డెవలప్మెంట్ మీద అప్లై చేసా.
అప్లికేషన్ ఫస్ట్ దే నాకు వచ్చేసింది. సో వస్తుంది రాదు అని చెప్పేసి కాదు, వస్తుంది, టైం పడుతుంది, వస్తుంది, మెల్లిమెల్లిగా వస్తుంది. ఇవన్నీ ఫర్ సపోజ్ మీరు పర్సనల్గా నా దగ్గర నుంచి గైడెన్స్ పొందాలి, నా దగ్గర నుంచి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి, అన్నీ చేయాలి అనుకుంటుంటే, ఒకటి మన ఛానల్లో వీడియోస్ వస్తాయి కన్ఫర్మ్. ఇంకా పర్సనల్ ఇంటరాక్షన్ ఉండాలి అంటే మన కోర్స్ ఉంటుంది, పైథాన్ ఫౌండేషన్ కోర్స్, అది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ మనం పైథాన్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది, దాంతోపాటు మిగిలిన కోర్సెస్ కూడా వస్తుంటాయి. సో డోంట్ మిస్ దట్ ఆపర్చునిటీ. మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు. బేసిక్ నుంచి పైథాన్ గురించి మొత్తం నేర్పిస్తాను, దాని తర్వాత అన్నీ ఉంటాయి. చాలామంది తీసుకున్నారు, నచ్చింది కోర్స్ అనేది. మీకు కూడా నా దగ్గర నుంచి పర్సనల్ గైడెన్స్ కావాలంటే అది మీరు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు కొన్ని ఇంటర్న్షిప్స్ ఉంటాయి అన్నమాట, లైక్ కొన్ని అయితే పే చేస్తారు, వాళ్ళే పే చేస్తారు, అవి మీరు 100% తీసుకోవచ్చు. కొన్ని ఫ్రీగా ఉంటాయి, సో అవి పర్లే, ఎందుకంటే సాఫ్ట్వేర్ సైడ్ చేస్తున్నారు కాబట్టి మీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, సో మీరు చెయ్యొచ్చు. కొన్ని ఉంటాయి ఐఐటి వర్క్షాప్ అని, ఆ వర్క్షాప్ అని, ఇదని, ఆ ట్రైనింగ్ అని, ఈ ట్రైనింగ్ అని, మర్చిన్ లెర్నింగ్ ట్రైనింగ్ అని, పేమెంట్ మీ దగ్గర నుంచి తీసుకుంటారు, సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాము, మేము ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అంటారు. అవన్నీ డమ్మబుస్తుంది, అవి మీరు తీసుకున్నా మీ సర్టిఫికేట్ ఎక్కడ ఉపయోగపడదు. అలాంటివి మీరు చేయొద్దు, పే మీరు చేయొద్దు, మీరు తీసుకోవాలి. సో మీరు తీసుకోవాలంటే మీ దగ్గర స్కిల్ అనేది ఉండాలి, అండర్స్టూడ్? సో ఇదన్నమాట బేసిక్గా ఇంటర్న్షిప్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సింది. దీని తర్వాత ఇంటర్న్షిప్లో నేను చెప్పాను కదా, ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు కోడింగ్ని వదిలేయొద్దు. ఇది చాలామంది మిస్టేక్ చేస్తారు. కోడింగ్ వదిలేయడం వల్ల మీకు ఆన్ క్యాంపస్ ఏవైతే వస్తాయో అక్కడ మీరు ఇబ్బంది పడిపోతారు. నేను చెప్పాను కదా అదొక మిస్టేక్, మీరు చేయకూడదు అంతే. దీని తర్వాత ఇంటర్న్షిప్స్ వల్ల ప్లేస్మెంట్లో ఉపయోగం ఉందా? ఇంటర్న్షిప్ వల్ల ప్లేస్మెంట్లో ఉపయోగం ఉంది. మీరు ప్రాజెక్ట్స్ కింద పెట్టుకోవచ్చు, చూపించుకోవచ్చు, చేయొచ్చు, చాలా ఉపయోగం ఉంటుంది. మీరు చెయ్యాలి ఇంటర్న్షిప్స్ అనేవి. సో సెకండ్ ఇయర్ కల్లా మీరు మీ రెజ్యూమే చేసుకొని ఇలా ఇంటర్న్షిప్స్ గురించి ఎక్స్ప్లోర్ చేయడం మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ నేను చెప్తుంటా, బట్ స్టార్ట్ చేయండి, ఆగిపోవద్దు, రాదు అది ఇది అని చెప్పేసి ఆగిపోవద్దు. స్కిల్స్ నేర్చుకోండి, కోడింగ్ చేయండి, ప్లస్ అప్లై చేస్తూ ఉండండి మధ్య మధ్యలో, అయిపోయింది కదా. సో ఇదన్నమాట బేసిక్గా మొత్తం ఇంటర్న్షిప్స్ గురించి డీటెయిల్డ్ వీడియో. సో ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే ఆ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా నొక్కేయండి, సో దట్ వీడియో వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వరకు వీడియోని చూస్తున్నారంటే వర్స్ట్ ఇల్ ద ఎండ్ అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.